హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి. రైట్ నౌ నేను నోవిసాడ్లో ఉన్నాను, సర్బియాలో ఉందండి. సర్బియా వచ్చి యూరోప్లో ఉంది. నోవిసాడ్ అనేది డెస్టినేషన్ పేరు, సర్బియా అనేది కంట్రీ పేరు, అండ్ యూరోప్ అనేది కాంటినెంట్ తెలుసు కదండి. గైస్, ఈ రోజు అయితే నేను ఇప్పుడు నోవిసాడ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాను. నిన్న లాస్ట్ వ్లాగ్లో మీరు చూశారు కదా, నోవిసాడ్ సిటీ సెంటర్ని అయితే ఎక్స్ప్లోర్ చేసా, ఆ ఏరియాలో ఉన్న ఏమేం చూడొచ్చు, ఏమేం చేయొచ్చు అనేది చెప్పాను. అండ్ ఈ రోజు అయితే వేరే దగ్గరికి అయితే వెళ్తున్నాను. సో చెప్పాను కదా గైస్, ఇదైతే నా లివింగ్ అపార్ట్మెంట్ అని. మ్యాటర్ ఏంటంటే నేను పొద్దున్నే సూపర్ మార్కెట్ కి అయితే వెళ్ళానండి. ఏం చేశాను ఏంటో ఇప్పుడు చూడండి. అపార్ట్మెంట్ అయితే తీసుకున్నాను కదా, సూపర్ మార్కెట్ కి అయితే వచ్చాను అనమాట. నేను ఒక 2-3 రోజులు ఇక్కడే ఉంటాను. ఆలుగడ్డలు, టమాటా, ఉల్లిపాయ, చికెన్ మసాలా ఇవన్నీ తీసుకున్నాను. అది సాల్ట్ అనమాట, ఆవిడ ప్యాక్ చేసేది. పొద్దున్నే సూపర్ మార్కెట్ వచ్చి ఇవన్నీ కొన్నాను అనమాట. ఎందుకంటే బయట తిని పిజ్జాలు, బర్గర్లు అయితే తిని నోరంతా చప్పబడిపోయింది. మెయిన్ గా యూరోప్ వచ్చినప్పుడు ఇలాంటి ఇండివిజువల్ అపార్ట్మెంట్స్ తీసుకున్నారంటే మనకి కిచెన్ కూడా ఇస్తారనమాట. మనం అన్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నాకు రైస్ కూడా దొరికింది, అది రైస్. ఉల్లిపాయలు. సో ఇదే అనమాట సూపర్ మార్కెట్. అండ్ పక్కనే అపార్ట్మెంట్ అని చెప్పాను కదా, ఇప్పుడే స్టాక్ అది వచ్చింది. మొత్తం రీలోడ్ అయితే చేస్తున్నారు సూపర్ మార్కెట్ లో. సూపర్ మార్కెట్ నుంచి అన్నీ తెచ్చానని చెప్పాను కదండి. ఇలా పెట్టుకున్నాను, అరేంజ్ చేసుకున్నాను, ఉల్లిపాయలు కట్ చేశాను, రైస్ దీని మీద పెట్టా, చికెన్ ఉడుకుతుంది. ఇదిగోండి రైస్ అయితే ఇది. ఉల్లిపాయలు అయితే నిగనిగా మెరిసిపోతున్నాయి. ఇది ఇక్కడ టమాటా అనమాట, అలాగే ఇక్కడ నిమ్మకాయ. భలే ఉంది కదా నిమ్మకాయ, అన్నం ఉడుకుతుంది. గైస్, నేను ఇప్పుడు లోకల్ సైట్ సీయింగ్ అయితే బయలుదేరాను. నా బ్రంచ్ అయితే చేస్తానండి, అటు బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు కలిపి చేస్తాను. ఇప్పుడు నా సైట్ సీయింగ్ అయితే బయలుదేరాను. ఫస్ట్ అయితే నేను ఒక ఫోర్ట్కి వెళ్తున్నానండి. మిగతా విశేషాలు అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్ గా ఒక 6 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అయితే తీసుకుంటున్నాను నేను ఇప్పుడు. రైట్ నౌ నేను పెట్రోవర్దిన్ ఫోర్ట్రెస్ లో ఉన్నానండి. డోరు చాలా సార్లు ప్రాక్టీస్ చేసాక ఈ పేరు పలకడం అయితే నేర్చుకున్నాను. లోకలైట్స్ ని అడిగి కనుక్కుని ఎక్కడ అని పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లో ఇక్కడికి రావడానికి తలప్రాణం తోక్కొచ్చింది. దానికన్నా ఏమన్నారంటే ఇక్కడికి రావాలంటే మీరు డైరెక్ట్ క్యాబ్ తీసుకోండి, అది చాలా బెటర్ అని చెప్పారు. సో ఎవరైనా ఇక్కడికి ఈ ఫోర్ట్రెస్ వస్తుంటే మటుకు డైరెక్ట్ క్యాబ్ అయితే తీసుకోండి, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అయితే తీసుకోవచ్చు. ఈ ఫోర్ట్ అనేది చాలా చాలా స్పెషల్ అండి. ధనుబు రివర్ పక్కనే ఉంటుందండి ఈ ఫోర్ట్. అండ్ అలాగే ఇక్కడ ఒక స్పెషాలిటీ కూడా ఉందండి, ఏంటంటే ఒక పెద్ద క్లాక్ టవర్ ఉంది. ఆ క్లాక్ టవర్ లో టైమింగ్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది, అది కూడా చూపిస్తా. ఏదో కాలేజ్ వాళ్ళు, హాయ్, ఏదో కాలేజ్ వాళ్ళు అయితే వెళ్తున్నారు. ఇది ఫోర్ట్ మ్యూజియం అనమాట. ఫస్ట్ అయితే ఫోర్ట్ మ్యూజియం దగ్గర దిగాను నేను. ఈ సిరీస్ కి సపోర్ట్ చేసింది విహారీ ద ట్రావెలర్ అండి. గత 15 సంవత్సరాల పైగా మనకి దేశ విదేశాల గురించి ఎన్నో విశేషాలు తెలియజేస్తున్న ప్రోగ్రామ్ విహారీ ద ట్రావెలర్ వాళ్ళది యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి. దేశ విదేశాల గురించి చాలా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ఆ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, నేను వెళ్లి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నాకే కాదండి మీకు కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు ఒక ట్రావెల్ కంటెంట్ క్రియేటర్ అయ్యి మీకు 1 lakh+ సబ్స్క్రైబర్ బేస్ ఉందంటే కింద నేను డిస్క్రిప్షన్ లో ఒక ఫామ్ అయితే ఇస్తున్నాను, ఆ ఫామ్ ఫిల్ చేయండి. విహారీ ద ట్రావెలర్ వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. యాక్చువల్ గా చెప్పాలంటే నాకు ఒక లిఫ్ట్ ఇచ్చారు, ఇది కొండపైన ఉంటుంది, నడుచుకుంటూ వెళ్తుంటే చూసి లిఫ్ట్ అయితే ఇచ్చారు అనమాట అండి. అండ్ మనం అయితే ఫస్ట్ అటు సైడ్ వెళ్తా, మీకు వ్యూ అయితే చూపిస్తా. నాకు లిఫ్ట్ ఇచ్చారని చెప్పాను కదా, వాళ్ళని అడిగాను నేను వీడియో తీసుకొచ్చా అంటే వద్దు, వాళ్ళు కొంచెం షై ఫీల్ అయ్యారు అనమాట, అందుకే నేను వీడియో తీయలేకపోయాను అనమాట అండి. ఇక్కడ విండ్ బ్లాస్ట్ అయితే మటుకు ఒక రేంజ్ లో ఉంది, చూసారు కదా, చుట్టూ చల్లా చెదరైపోతుంది. యాక్చువల్ గా ఇక్కడ నడిచిన వాళ్ళకి నడిచినంత అండి, మనం ఎంత దూరం నడిస్తే మటుకు మనకు అంత ఎక్కువ కవర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఫోర్ట్ ప్రహరీ గోడ దగ్గరకు అయితే వచ్చాను. వారే వా, అద్దరింది లొకేషన్. ఇక్కడ బ్రిడ్జెస్ అయితే చూస్తున్నారు కదా, ఇదొక బ్రిడ్జ్, అదొక బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ మించి నేను 2 సార్లు అయితే వెళ్ళానండి. అండ్ అక్కడ రివర్ ఏదైతే మీరు చూస్తున్నారో దనూబే రివర్ అది. అండ్ ఒక క్రూజ్ కూడా పాస్ అవుతుంది, చాలా పెద్ద క్రూజ్ అండి బాబు అది. ఫోర్ట్ దగ్గర నుంచి చూస్తే వ్యూ అయితే ఎలా ఉంది, ఇటు సైడ్ అంతా కూడా ఫారెస్ట్ ఉంది, ఇటు సైడ్ అన్ని కూడా ఇల్లు ఉన్నాయి. ఇక్కడ వ్యూ అది చూసారు కదండి. ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ ప్లేస్ కి అయితే వెళ్తున్నాను, ఏదైతే క్లాక్ టవర్ ఉందో అక్కడ దాకా వెళ్తున్నాను. ఇదంతా చాలా పెద్ద ఏరియా అనమాట, ఈజీగా 3 hours నుంచి 3.5 hours ఇక్కడ టైం అయితే స్పెండ్ చేయొచ్చండి. క్లాక్ టవర్ కి వెళ్లే దారిలో మనకి చాలా రెస్టారెంట్లు అయితే ఉంటాయండి. అది గార్డెన్ రెస్టారెంట్, ఇది ఏసీ రెస్టారెంట్. ఒకవైపు చూస్తే మనకి రివర్ ఫ్రంట్ ఏరియా, రివర్ ఫ్రంట్ అది తిరిగింది అసలు. మీకు ఇక్కడ రివర్ ఫ్రంట్ ఏరియా అని చెప్పాను కదండి, ఒక్కసారి ఇలా తిప్పి ఒక జూమ్ కొడుతున్నాను. ఆ పైన కనిపిస్తుంది చూడండి, అది సిటీ సెంటర్ అనమాట. నిన్న అక్కడికే వెళ్ళాం, అదేనండి లాస్ట్ బ్లాగ్స్లో అయితే మీరు అది చూశారు కదా, సిటీ సెంటర్ ఏరియా. అండ్ ఇప్పుడు మనం ఉన్నది క్లాక్ టవర్. సో హియర్ కమ్స్ ద క్లాక్ టవర్. ఈ క్లాక్ టవర్ అనేది చాలా 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 స్పెషల్ అండి. దేని గురించో చెప్తాను చూడండి. క్లాక్ టవర్ని బాగా అబ్జర్వ్ చేయండి గైస్. మీరు క్లాక్ని సరిగ్గా అబ్జర్వ్ చేశారనుకోండి,
ఏం కనిపించదు. సారీ జస్ట్ కిడింగ్. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ గాలికి ఎప్పుడు కూడా ఇది డ్రంకెన్ క్లాక్ లాగా తిరుగుద్దంట, అందుకే దీన్ని డ్రంకెన్ క్లాక్ అంటారు లోకలైట్స్. అండ్ ఈ క్లాక్ టవర్ ఇన్స్టాల్ చేసింది 1837 లో అండి. ఇది క్లాక్ టవర్ ఇంకో సైడ్ వ్యూ అండి. అండ్ క్లాక్ టవర్ పక్క నుంచి చూస్తే బ్రిడ్జెస్ అవి ఉన్నాయి కదా, దనూబే రివర్. అండ్ ఇక్కడ చూడండి చాలా మంది అయితే ఈ రేలింగ్ కి తాళాలు అయ్యి వేసారు. మేబీ ఏదో వాళ్ళ మూఢనమ్మకం, మనం ఏం చెప్పాం. చూసారా మొత్తం అన్ని తాళం కప్పులతో నిండిపోయాయి. అసలు ఇక్కడ విండ్ బ్లాస్ట్ మామూలుగా లేదు బాబు, అసలు ఊపేస్తుంది మనిషి దెబ్బ దెబ్బ దెబ్బ. ఇక్కడ నుంచి బైనోక్లర్ ఉంది, తాతగారు ఏదో చూస్తున్నారు నెక్స్ట్ సైడ్ అది అనుకుంటా, సిటీ సెంటర్ కనిపిస్తుంది అనుకుంటా. మనం కూడా చూద్దాం ఏం కనిపిస్తుందో, చూసి మీకు చెప్తా. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ నుంచి షిప్పులు గిప్పులు అన్నీ కూడా కనిపిస్తున్నాయండి. అండ్ అలాగే ఇక్కడ సిటీ సెంటర్ ఉంది కదా, సిటీ సెంటర్ పైన ఉన్న క్లాకులు పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్నీ కూడా కనిపిస్తున్నాయి. మీకు ఈ రెండు బ్రిడ్జ్లు చూపించాను కదా, రెండు బ్రిడ్జ్లకి అటు సైడ్ ఇంకొక బ్రిడ్జ్ అయితే ఉందండి. అండ్ దనూబే రివర్ గురించి చెప్పాను కదండి, వన్ ఆఫ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ యూరోప్ అండి. అండ్ ఇంకొక వైపు అయితే రకరకాల రెస్టారెంట్లు అండి, ఏదైనా తీసుకుంటాను. రివర్ ఫ్రంట్ సైడ్ అయితే నడుచుకుని వెళ్తున్నాను, అక్కడి నుంచి ఇంకేమైనా వ్యూస్ ఉంటాయి, అక్కడి నుంచి అయినా ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చా ఏంటి అనేది చెప్తా. ఇక్కడ కల్జోళ్ళ ఒకటి పెట్టారండి, రైట్ సైడ్ నుంచి చూస్తే ఒకలాగా లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే ఒకలాగా కనిపిస్తుంది అని చెప్తున్నారు. కాకపోతే నేను అటు నుంచి చూసా ఇటు నుంచి చూసా నాకైతే సేమ్ కనిపిస్తుంది. ఇక్కడ కమ్యూనికేషన్ కి లాంగ్వేజ్ చాలా పెద్ద ప్రాబ్లం అండి. ఇక్కడ చాలా మందికి ఇంగ్లీష్ అయితే రాదు, గూగుల్ ని వాడి చాలా అయితే కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను, బట్ స్టిల్ 100% అయితే చేయలేకపోతున్నాను నేను. రివర్ ఫ్రంట్ రెస్టారెంట్ అండి, ఎండలో కూర్చుని హాయిగా ఆ రివర్ ని ఆస్వాదిస్తున్నారు అనమాట. ఇక్కడ క్లైమేట్ ను వీళ్ళు ఇప్పుడు నేను నడిచి వచ్చాను చూడండి, అదంతా కూడా కోట ప్రహరీ గోడ. సో కోట ప్రహరీ గోడ ఇలా అంతానండి, ఇలాగ అటు చివర దాకా అయితే ఉంది. వారేవా అక్కడ ఏదో బోట్ వెళ్తుందండి, కొంచెం జూమ్ కొడతాను. అది వెరైటీగా ఉంది బోట్, ఏం బోటో ఏం అర్థం కావట్లేదు, చాలా పొడుగ్గా ఉంది. అఫ్ కోర్స్ బోట్ కాదనుకోండి, షిప్ అనుకోండి. అది సీలోకి ఎంత అది అనుకుంటా షిప్, లేదంటే ఏంటి ఎంత బారుంది, ఏమో ఎంత బారుందో ఈ షిప్, సారీ బోట్ అన్న షిప్. కామెంట్లో మళ్ళీ అన్న బోటు బోటు కాదు షిప్ షిప్ అనద్దు. ఏ టర్నింగ్ తీసుకుంటాడు, ఆహా ఇంత పెద్ద షిప్ టర్నింగ్, షిప్లు టర్నింగ్లు ఇలాగే తిరుగుతాయి చూడండి. ఫోను కెమెరాలు అన్నీ ఎగిరిపోతే అంతలాగా వస్తుంది గాలి. అదండి మొత్తానికి కొట్టేశాడు బాబాయ్ టర్నింగ్, అనా కాదా వచ్చింది వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా ప్రహరీ గోడ అండి, చివరి దాకా అయితే ఉంది ప్రహరీ గోడ. కోట అయితే మటుకు మామూలుగా లేదండి, నెక్స్ట్ లెవెల్లో ఉంది. అందుకే దీన్ని కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ యూరోప్ అన్నారండి నోవిసాడ్ని. షిప్పు బాబే ఆల్రెడీ టర్నింగ్ కొడేసాడు, వెళ్ళిపోతున్నాడు కూడా వెనక్కి, ఎడగెళ్తున్నాడు ఎటో. ఆ క్రూజులు మటుకు భలేగా ఉన్నాయి, ఇక్కడ కూడా ట్రై చేస్తా. మనకి టైమింగ్ అన్ని సెట్ అయ్యానుకో, ఆ క్రూజ్ ఎక్కడానికి భలే ఉందిలే, నాకు ఆ క్రూజ్ అయితే భలే నచ్చింది. అండ్ అలాగే ఈ కోటకు ఒక ప్రత్యేకత ఉందండి, ఈ కోటకి స్వరంగం ఉంది. సో ఈ స్వరంగం 16 కిలోమీటర్ లాంగ్. టనల్ లోపలికి అయితే నడిచి వెళ్తున్నాను, ఎంత దూరం వెళ్తానో ఏంటో చూస్తాను. అక్కడ లైట్లా కనిపిస్తున్నాయి, పైనుంచి కిందకి లైట్ పడుతుంది అనమాట. అక్కడ దాకా వెళ్తాను ఫస్ట్, అక్కడ దాకా వెళ్ళాక నాకు ఏదైనా వింతలు విశేషాలు కనిపిస్తే మటుకు నేను చెప్తాను. ఇక్కడ నుంచి లోపలికి వచ్చాక లైట్ కనిపిస్తుందని చెప్పాను కదా, లోపలికి వచ్చాక ఇక్కడ నుంచి ఇంకొక టనల్కి రూట్ ఉంది, కాకపోతే తలుపులు అన్నీ వేసేసారనమాట. అయితే మెయిన్ మ్యాటర్ ఇందులోనే ఉంటుందండి, అందుకే మనల్ని అలౌ చేయట్లేదు. అండ్ ఇక్కడ చూడండి టనల్ది కన్నం ఉంది. నాకు తెలిసి అప్పట్లో ఇక్కడ నుంచి బాంబులు అయ్యి పైకి వేసేవారు, లేదంటే పిస్తాలతో కాల్చేవారు అనుకుంటే పైకి శత్రువుల్ని. ఇక్కడ నుంచి మటుకు చాలా అంటే చాలా చల్లగాలి వస్తుందండి. ఏసీ 16 పెడితే టెంపరేచర్ ఎలా ఉంటుంది అలా ఉందండి బాబు, అంత చల్లగాలి వస్తుంది ఇక్కడ నుంచి. ప్రస్తుతానికి ఇక్కడ మ్యాటర్ అయితే ఇదేనండి, వేడివేడిగా నాకేం దొరకలేదు. ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతాను. అంటే ప్లేస్ అంటే ఈ కోటలోనే ఉంటాను, కాకపోతే నెక్స్ట్ వేరే లొకేషన్కి అయితే వెళ్తాను. ఈ ఏరియాకి అయితే క్రౌడ్ బాగానే వస్తుందండి, పెద్దకాయలు పిల్లకాయలు అన్నీ కూడా. మెయిన్గా లోకల్ క్రౌడ్ ఎక్కువ వస్తుందండి, లోకల్ అంటే నోవిసాడ్ వాళ్ళు కాదు, యూరోపియన్స్ బాగా ఎక్కువ వస్తున్నారు. ఇక్కడ లొకేషన్ అది చూడటానికి టైం స్పెండ్ చేయడానికి చాలా అంటే చాలా మంచి స్పాట్ అండి. నేను వచ్చి 2 గంటలు అయిపోయింది, నాకు అసలు టైమే తెలియలేదు, అటు వెళ్ళా ఇటు వెళ్ళా ఇటు వ్యూ చూసా అటు వ్యూ చూసా. ఇంకా చూడాల్సింది కూడా ఉందండి. ఇక్కడ ఒక సైడ్ ప్రహరీ గోడ చూసాం కదా, ఇది ఇంకొక సైడ్ ప్రహరీ గోడ.
ఇటు కూడా బాగానే పొడుగ్గా ఉంది అంత చివరిదాకా. కోట మించి వస్తే ఇంకొక పక్క వ్యూ అన్నమాట. ఇది ఇటు సైడ్ అంతా ఫారెస్ట్ ఎక్కువ ఉంది అండ్ అలాగే ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. ఈ కోటను ఏం చేశారో తెలుసా అండి, సగం అయితే హోటల్కి కూడా ఇచ్చారండి. ఈ కోటలో ఒక హోటల్ కూడా ఉంది, కావాలంటే మనం ఇక్కడ రాత్రి స్టే కూడా చేయొచ్చు. రేటు కూడా అలాగే పగులుద్ది. అదిగోండి ఇందాక నేను కూడా అలాగే నడుచుకుంటూ వస్తుంటే పైకి లిఫ్ట్ అయితే ఇచ్చారనమాట. అది పైకి వస్తున్నప్పుడు ఆ వుడెన్ బ్రిడ్జ్ అంత అనిపించలేదు, కానీ ఇప్పుడు చూస్తానికి చాలా అంటే చాలా బాగుంది. ఓహో జన సమూహం చూసారా, తండోపతండాలుగా వస్తున్నారు. నేను నడుచుకుంటూ మ్యూజియం దగ్గరికి అయితే వచ్చానండి. ఇక్కడైతే మ్యాప్ తీసుకున్నాను మనం ఎక్కడ ఉన్నామంట. ఇదంతా కూడా మీకు కింద బిల్డింగ్స్ చూపించాను కదా అది, అండ్ ఇది క్లాక్ టవర్, ఇదంతా కూడా కోట. ఇలా ఉందండి కోట మొత్తం. ఇక్కడ మ్యూజియం అయితే రినోవేషన్ చేస్తున్నారంట, లోపలికి అయితే పంపించట్లేదు. సో బయటకు అయితే వెళ్ళిపోతున్నా. ఆహా కారు భలే ఉంది. అండ్ గైస్ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ ఎలా పసిగట్టాలో చెప్తాను చూడండి, ఏ స్టేటు ఏ కంట్రీ ఇదని. సో ఎస్ఆర్బి అని బ్లూ కలర్లో రాసింది చూడండి, అది కంట్రీ నేమ్ అనమాట. ఎన్ఎస్ అంటే నోవిసాడ్. సో అలా గుర్తుపడతారనమాట. అండ్ అలాగే ఒకవేళ పోలాండ్ కంట్రీ అనుకోండి, ఆ బ్లూ కలర్తో పిఎల్ అని ఉంటుంది అనమాట. అండ్ ఎన్ఎస్ పదిలో అది ఏ ఊరు రిజిస్ట్రేషన్ బండి ఆ ఊరు పేరు ఉంటుంది, అంటే ఫస్ట్ రెండు లెటర్లు కానీ డిపెండ్స్ అనమాట. అది ఇది బెల్గ్రేడ్ బండి అండి, సెర్బియా కంట్రీ బెల్గ్రేడ్ బండి. అండ్ ఈ కార్ రిజిస్ట్రేషన్ నెంబర్ చూడండి, కంట్రీ వచ్చేసి డితో స్టార్ట్ అయింది, డబ్ల్యూఐ ఊరు పేరు. సో మరేంటో తెలియదు నాకు కూడా, మీకు జస్ట్ జనరల్గా డిఫరెన్స్ తెలియాలని చూపిస్తున్నాను. ఇది మ్యూజియం అవుట్లుక్ అండి, ఇది ఇలా ఉంటుంది మ్యూజియం. కానీ బంద్ అయిపోయిందంట, ఐ మీన్ రెనోవేషన్లో ఉంది కదా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాం. అండ్ ఈ కార్ రిజిస్ట్రేషన్ చూడండి, సెర్బియా కంట్రీ, నిస్ అనే డెస్టినేషన్, అంటే నిస్ అనే ప్లేస్, ఎన్ఐ అంటే నిస్ అండి. మ్యాటర్ ఏంటంటే నేను ట్యాక్సీ గురించి వెయిట్ చేస్తున్నానండి, కిందకి నడిచెళ్ళే ఓపిక అయితే లేదు. ఇక్కడ ట్యాక్సీ కూడా అంత కాస్ట్లీ కాదు, మన ఇండియా రేట్లతో పోల్చుకుంటే ఇంచుమించు మ్యాచ్ అవుద్ది, దానికన్నా ఒక వంతు తక్కువే ఉందండి ఇక్కడ. సో అందుకే నేను ట్యాక్సీలు కూడా ప్రిఫర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ వెళ్ళబోయేది ఒక బీచ్ దగ్గరగా అండి. సో ఇక్కడ బీచ్ అంటే చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళాక ఇది బీచా ఏంటో మీరే చెప్తారు. ఇప్పుడు బైక్ వస్తుంది చూడండి, ఇక్కడ చాలా మందికి బైకింగ్ అంటే ఇష్టం అండి. ఎన్ని రకాల బైకులు చూస్తున్నారంటే అన్ని రకాల బైకులు చూస్తున్నా. అమ్మ ట్యాక్సీ అయితే వచ్చిందండి, ఇప్పుడు ఎల్లు అడుగుతాను నేను. సో గైస్ ఇక్కడైతే చూడండి, ఇది పోలాండ్ బండి అండి, అంటే పోలాండ్ కంట్రీ బండి. సో పిఎల్ అని ఉంది కదా, పిఎల్ అంటే పోలాండ్. సో నేను ఫోర్టు దగ్గర నుంచి స్ట్రాండ్ దగ్గర రావడానికి 452 దినార్స్ అయితే అయిందండి. ఇండియన్ రూపీస్లో దగ్గర దగ్గర మనకు ఒక 280 రూపీస్ అనుకోవచ్చండి. ఇంత తక్కువగా అవుతున్నప్పుడు మనం ట్యాక్సీ యూజ్ చేయడంలో తప్పలేదు కదా, అందుకే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇవి ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనమాట అండి, బస్సులన్నీ కూడా. అండ్ అక్కడ ట్యాక్సీ స్టేషన్ అది ఉంటుంది. స్టాండ్ దగ్గరకు అయితే వచ్చేసాను కదా, అండ్ ట్యాక్సీ గురించి కూడా మీకు చెప్పాను. ఇక్కడ లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి. ఎటు చూడండి, సర్బియన్ అండి, ఆ రెస్టారెంట్లు. ఒక్కొక్క రెస్టారెంట్ థీమ్ ఒక్కొక్కలా ఉంటుందండి, అద్దరిపోతుంది అసలు. ఈ రెస్టారెంట్ థీమ్ చూడండి, వుడెన్తో భలే ఉందిలే, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆహా ఇక్కడ గట్టు చూసారా, ఈ గట్టు మీద వాకింగ్ చేస్తున్నారు, సైకిల్ దొక్కే వాళ్ళు దొక్కుతున్నారు. అదిగోండి ఎంజాయ్ చేస్తున్నారు అసలు ఈ గట్టు పైన. సో హియర్ కమ్స్ ద బీచ్ స్ట్రాండ్ బీచ్. సో ఈ బీచ్కి వెళ్ళాలంటే మనకి టికెట్ అయితే ఉందండి, బాక్స్ ఆఫీస్లో మనం టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్ళాలి. పర్ హెడ్ టికెట్ వచ్చి 50 దినార్లు అండి. ఇదిగోండి ఇక్కడ ఎలా చూపించు, లోపలికి ఇలా వెళ్ళటం. లోపలికి రాగానే ద బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఒకటి కనిపిస్తుంది. మనం జనరల్గా ఘాట్లు అంటాం కదండి, ఇక్కడైతే బీచెస్ అంటారు అనమాట. ఇక్కడ నోవిసాక్కి బీచ్ అనేది లేదండి, ఓన్లీ ఘాట్ ఉంది. సో ఆ ఘాట్ ఏరియానే బీచ్ అంటారు. హియర్ కమ్స్ ద ఫస్ట్ లుక్, ఇదిగోండి ద బీచ్. అసలు ఈ కంట్రీలో రెస్టారెంట్లకి అయితే కొదవలేదండి, ఎటు చూడండి రెస్టారెంట్లే. అండ్ ఇది క్రిస్టల్ బీచ్ బార్ అంట. వావ్ బీచ్ లోపలికి అయితే వచ్చాను. ఇక్కడ ఇసుక కూడా మనకి తెలుసు కదా, ఫ్యాంటసీ ఇసుక అంటే. సో ఇక్కడ ఇసుక కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉందండి. హియర్ కమ్స్ ద బీచ్ బ్యాగ్, ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ ఇవన్నీ బీన్ బ్యాగ్లు అండి. అబ్బ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 బ్
వారే వా, ఇక్కడి నుంచి వ్యూ అయితే అదిరిపోయిందండి, నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు, చాలా బాగుంది. ఈవినింగ్స్ అయితే ఇక్కడ డెఫినెట్గా రండి, ఈ స్ట్రాండ్ బీచ్కి అయితే
వచ్చి ఎంజాయ్ అయితే చేయండి గైస్. గైస్ చూసారు కదా, స్ట్రాండ్ బీచ్ అయితే మటుకు నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇప్పుడు ఈవినింగ్ 4:30 అవుతుందండి, ఇంకా క్రౌడ్ అయితే ఫుల్ అవ్వలేదు. నాకు తెలిసి 6:30 సన్సెట్ ఎప్పుడైతే అవుతుందో, అఫ్కోర్స్ ఇక్కడ సన్సెట్ అనేది 8:00 అవుతుందండి ఈ మంత్లో. సో వచ్చే మంత్స్లో అయితే డెఫినెట్గా వేరే వేరే టైమింగ్స్ అయితే ఉంటాయి. ఈవినింగ్ టైమ్స్ అయితే మటుకు ఇది అస్సలు మిస్ అవుద్దండి. డెఫినెట్లీ మస్ట్ విజిట్ స్పాట్స్లో నోవిసాడ్ లో స్ట్రాండ్ బీచ్ ఒకటి అండి. స్ట్రాండ్ బీచ్ దగ్గర నుంచి నేను జూయి స్ట్రీట్ కి అయితే వచ్చానండి. అక్కడ నుంచి దగ్గర దగ్గర ఒక 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది ఈ స్ట్రీట్ అనేది. పక్కనే అనమాట నడుచుకుంటూ వచ్చేసి మనం, ఎదురుకుండా ఒక మాల్ ఉంటుంది, మాల్ పక్క సందులోంచి నడుచుకుంటూ వచ్చా అంటే ఈ జూయి స్ట్రీట్ దగ్గరికి వస్తాం అనమాట. ఇది కూడా ఏం లేదండి, మోస్ట్ హ్యాపెనింగ్ స్ట్రీట్ అనమాట జూయి స్ట్రీట్. సో దీనికి పేరు ఇంకొకటి ఉంది, కాకపోతే నేను జూయి స్ట్రీట్ అని నోట్ చేసుకున్నాను. సో జూయి స్ట్రీట్ అంటే తీసుకొచ్చేస్తారు ఇక్కడికి ఒకవేళ మీరు క్యాబ్లో రావాలంటే. గైస్ ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి మీకు, ఇప్పుడు నేను నడుస్తున్న పాత వచ్చి ఫుట్పాత్ అండి. ఈ పక్కన ఈ రోడ్ ఏదైతే ఉందో అది సైక్లింగ్ పాత్ అనమాట. సో ఇప్పుడు దాకా నేను దాని మీద నడిచాను, ఒక ముసలావిడ తిట్టింది, సర్బియన్ భాషలో తిట్టింది, మనకు అర్థం కాలేదు. దాని తర్వాత చూస్తే సైకిల్ ట్రాక్ అని తెలిసింది. ఇదిగోండి ఇలా సైకిళ్ళ మీద పక్క నుంచి వెళ్ళిపోతారు అనమాట, నడిచే వాళ్ళకి ఇది, సైక్లింగ్ చేసే వాళ్ళకి పక్కది.